Hello friends, welcome back to our channel. Friends, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. చూస్తే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతిరోజు నేను అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషనల్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి, కనుక లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా వివిధ రకాల సబ్జెక్ట్ పీడిఎఫ్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, నిన్న ఈవినింగ్ నేను పేటీఎం నుంచి 20,000 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో అయితే చేశాను. సో ఇంకా ఎవరైనా చూడకుంటే ఈ వీడియో లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. ఎటువంటి ఫీజు లేకుండా 10th ఇంటర్ అదేవిధంగా డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో 30,000 నుంచి 60,000 వరకు అయితే శాలరీ ఉంది. చాలా మంచి నోటిఫికేషన్. సో ఇంకా ఎవరైనా చూడకుంటే చూసి వీటికైతే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్ చూసే ముందు మన ఛానల్ ద్వారా లాస్ట్ 7 మంత్స్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అయితే అందించడం జరుగుతుంది. జనవరి నుంచి జూలై వరకు గల పీడిఎఫ్ ఇది. దీని కాస్ట్ వచ్చేసి 70 రూపీస్. దీనిలో మీకు జనవరి నుంచి జూలై వరకు గల ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ అయితే ఉంటాయి. ఇది మనకు తెలుగులో ఉంటుంది. ఇది కావాలనుకున్న అభ్యర్థులు ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న ఈ నెంబర్కు గూగుల్ పే ఆర్ ఫోన్పే ద్వారా 70 రూపీస్ చెల్లించి మీరు ఈ పీడిఎఫ్ అయితే పొందవచ్చు. ఈ పీడిఎఫ్ దీనికి సంబంధించినటువంటి శాంపిల్ పీడిఎఫ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. మీకు ఆ పీడిఎఫ్ కనుక నచ్చినట్లయితే సో 70 రూపీస్ అయితే ఈ నెంబర్కు చెల్లించి మీరు తీసుకోవచ్చు. సో లాస్ట్ టైం 6 మంత్స్ తీసుకున్న వాళ్ళు జూలై మంత్ కావాలనుకుంటే మీరు 20 రూపీస్ చెల్లించి ఓన్లీ జూలై మంత్ కూడా పొందవచ్చు. సో దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు శాంపిల్ పీడిఎఫ్స్. ఒకసారి చూసి మీకు నచ్చితే ఈ పీడిఎఫ్ అయితే తీసుకోగలరు. ఫ్రెండ్స్, ఈరోజు పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే ముట్టడి ఉద్రిక్తం అంటూ చూడవచ్చు. మంత్రుల ఇళ్లకు పీడిఎస్యు పీవైఎల్ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలనే డిమాండ్ పలు జిల్లాల్లో అడ్డుకున్నటువంటి పోలీసులు అంటూ మనం ఒక న్యూస్ చూడవచ్చు. సో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ మనకు నిన్న పీడిఎస్యు అదేవిధంగా పీవైఎల్ కార్యకర్తలు సో రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రుల ఇళ్ళను అయితే ముట్టడించడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపు పలు న్యూస్ పేపర్లో మనకైతే న్యూస్ అయితే ఇక్కడ చూడవచ్చు. చాలా న్యూస్ పేపర్లో దీనికి సంబంధించిన న్యూస్ అయితే ఈరోజు వచ్చింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు మొదటి న్యూస్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇది దిశా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. మంత్రుల ఇళ్లకు పీడిఎస్యు పీవైఎల్ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలనే డిమాండ్ పలు జిల్లాల్లో అడ్డుకున్నటువంటి పోలీసులు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీ చేయాలని చెప్పేసి మనకు పీడిఎస్యు అదేవిధంగా పీవైఎల్ కార్యకర్తల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం చేపట్టినటువంటి మంత్రుల ఇళ్ల ముట్టడి ఉద్రిక్తకు దారితీసింది. నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబ్ నగర్ నిజామాబాద్ జిల్లాలో మంత్రుడు శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, అదేవిధంగా వేముల ప్రశాంత్ రెడ్డి ఇళ్లను ముట్టడించగా సూర్యాపేట ఖమ్మం జిల్లాలో మంత్రులు జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ క్యాంప్ ఆఫీసులను ముట్టడించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సో పలువురు నేతలు పోలీసులను ముందస్తుగానే అరెస్ట్ చేసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. ఇంకొక న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వాలి అని మంత్రుల ఇళ్ళ ముట్టడి అని చెప్పేసి మరొక న్యూస్ పేపర్లో మనం ఇక్కడ చూడవచ్చు. ఇంకా అదే కాకుండా నోటిఫికేషన్లు ఇవ్వకుంటే నెక్స్ట్ చెలో ప్రగతి భవన్ అని చెప్పేసి కూడా పిలుపునిచ్చారు. సో వివిధ జిల్లాలో మంత్రుల ఇళ్ళ అయితే ముట్టడి కార్యక్రమం జరిగింది. సో ఏదైతే మనకు పిఆర్సీ నివేదిక ప్రకారం ఉన్నటువంటి 190,000 ఉద్యోగాలకు సంబంధించి వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాలని చెప్పేసి వీళ్ళైతే నినాదాలు చేస్తూ నిన్న మనకు మంత్రుల ఇళ్లను ముట్టడించడం జరిగింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు హిందుస్థాన్ అర్వారక్ రసాయన్ లిమిటెడ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇది కేంద్ర వ్యవసాయ ఎరువుల శాఖకు సంబంధించినటువంటి బోర్డు. దీనిలో మనకు నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. నియర్లీ 513 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో దీనిలో ముఖ్యంగా మనకు ఇంజనీరింగ్ డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులకైతే దీనిలో ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి. తర్వాత బీఎస్సీ డిగ్రీ చేసిన వాళ్ళకు కూడా ఉన్నాయి, కానీ అవి 2 నుంచి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో అయితే అడిగారు. ఎవరైతే ఇంజనీరింగ్ డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులకు అయితే ఇది ఒక మంచి నోటిఫికేషన్ కింద అయితే చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే కెమికల్ కావచ్చు, మెకానికల్, ఎలక్ట్రానికల్, సో ఈ విధంగా మీరు ఆయా సంబంధిత సబ్జెక్ట్లో మీరు ఇంజనీరింగ్ డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. మొత్తం 513 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరైనా అభ్యర్థులు ఉంటే దీన్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదివిన తర్వాత వీటికైతే అప్లై చేసుకోండి. సో మనకి నోటిఫికేషన్ అనేది నిన్న రిలీజ్ కావడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 16 వరకు దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో పూర్తి వివరాలకు ఒకసారి మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకొని చూడండి. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే ఉచితంగా సివిల్స్ కోచింగ్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. కరోనా కారణంగా చాలామంది విద్యార్థులు సివిల్స్ కోచింగ్ కోసం సెంటర్స్కు వెళ్ళడం లేదు. దీంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ లెక్చరర్ ఉచితంగా ఐఏఎస్ కోచింగ్కు శ్రీకారం చుట్టారు. దినేష్ దింటకుర్తి అనే యువకుడు 5 ఏళ్లుగా సివిల్ సర్వీస్లో కోచింగ్ ఇస్తున్నాడు. కరోనా భయంతో విద్యార్థులు కోచింగ్ రావడం లేదు. దీంతో 7.5 ప్రతిరోజు సాయంత్రం గంట పాటు ఉచితంగా మనకు సివిల్స్ కోచింగ్ ఇస్తున్నాడంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. వారి కోసం ఒక రేడియో కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ఎంతోమంది దీన్ని అయితే వినియోగించుకుంటున్నారు. సివిల్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఆన్లైన్ క్లాసుల కోసం ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే మనకు ఒక లింక్ ఇచ్చారు ఇక్కడ meet.google.com అనేటువంటి .com/ZDOI
CQQUZSAలో ఈ లింక్ కనుక వెళ్తే మీకు దీనికి సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ క్లాస్ వినవచ్చు అని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైనా సివిల్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఉంటే ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకు నిపుణులలో వచ్చినటువంటి ఒక జాబ్ నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే ఎయిర్ ఫోర్స్లో పోస్టులు అంటే ఇక్కడ చూడవచ్చు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ సి సివిలియన్ పోస్టుల భర్తీకి మనకు నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. మొత్తం 198 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనిలో మనకు గ్రూప్ సి సివిలియన్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు కుక్, అదేవిధంగా ఎంటీఎస్ కావచ్చు, కార్పెంటర్, ఏసీ మెకానిక్, ట్రేడ్స్మెన్ మేట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు దీనిలో ఉన్నాయి. దీనిలో మీకు మెట్రికులేషన్ అదేవిధంగా సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణకు సంబంధించినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అంటే కొన్ని ఉద్యోగాలు 10th క్లాస్తో ఉన్నాయి, కొన్ని 10th ప్లస్ ఐటీఐతో దీనిలో అయితే ఉండడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ పీడిఎఫ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన ఛానల్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను, మీరు దాంట్లో అయితే జాయిన్ కండి. ఆన్లైన్ విధానంలో దీనికైతే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ నిన్నటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చినప్పటి నుంచి 30 డేస్ వరకు మీరైతే దీనికి అప్లికేషన్ అయితే పంపుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇచ్చారు, వెబ్సైట్లోకి వెళ్ళినా కూడా మీకు పూర్తి వివరాలు అయితే లభిస్తాయి. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే జేఏల్ ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు అంటే ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మైనార్టీ జూనియర్ కాలేజీల్లో అవుట్ సోర్సింగ్ లెక్చరర్ పోస్టుల అప్లికేషన్ గడువును ఈ నెల 10 వరకు పొడిగిస్తున్నట్లు టెంప్రీస్ ఆఫీసర్లు తెలిపారు. పోస్టులు అడావిడిగా భర్తీ చేస్తుండడంపై నిన్న మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఇదేం రిక్రూట్మెంట్ అనేటువంటి హెడ్డింగ్తో వచ్చినటువంటి కథనానికి ఈ టెంప్రీస్ ఆఫీసర్లు స్పందించారు. సో ఈ మేరకు టెంప్రీస్ సెక్రటరీ ఈ నెల దరఖాస్తు గడువును 10 వరకు పెంచుతున్నట్లు ఒక ఉత్తర్వులు అయితే జారీ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. సో జేఏల్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వాళ్ళకు డేట్ అయితే పెంచారు. ఆయా డిస్టిక్ పరిధిలో ఉన్నటువంటి మీ యొక్క నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ మంత్ 10th వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు జేఏల్ ఉద్యోగాలకు నిర్వహించేటువంటి రాత పరీక్ష కూడా మారనుంది. యాక్చువల్గా మనకు 16th దీనికి సంబంధించి ఎగ్జామ్ ఉండేది. సో మాక్సిమం ఈ డేట్ కూడా మారేటువంటి ఛాన్స్ అయితే ఉండేది. అది ఎప్పుడు ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయలేదు. అండ్ అదేవిధంగా కొత్త జిల్లాలను ప్రామాణికంగా అభ్యర్థులు ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. మారినటువంటి షెడ్యూల్ను బుధవారం విడుదల చేస్తామని చెప్పేసి చెప్పారు. సో ఈ రోజు దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే వస్తుంది. నేను రాగానే మన ఛానల్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను, మీరు దాంట్లో జాయిన్ కండి. అండ్ ఎగ్జామ్ డేట్ చేంజ్ అవుతుంది, అదేవిధంగా కొత్త జిల్లాలను ప్రామాణికంగా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఛాన్స్ ఉందంటూ కూడా ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే నేడు దోస్తు సీట్ల కేటాయింపు అంటూ చూడవచ్చు. సో 950 డిగ్రీ కాలేజీల్లో 408,000 సీట్లు, ప్రభుత్వ ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో తొలి విడత ప్రవేశాలకు నేటి నుంచి షురు, రెండో విడత రిజిస్ట్రేషన్లు రేపటి నుంచి అంటూ చూడవచ్చు. సో దోస్తు నోటిఫికేషన్కి సంబంధించి ఈరోజు మనకు సీట్ల కేటాయింపు అనేది జరుగుతుంది. అండ్ రెండో విడత రిజిస్ట్రేషన్ అనేది రేపటి నుంచి ఉంటుందని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే ఏడాది నుంచి జీతాలు ఇస్తాయి అంటూ ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఈరోజు మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఇది ప్రధాన వార్తగా అయితే రావడం జరిగింది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, లెక్చరర్లు, టీచర్లను పట్టించుకొని సర్కారు కేజీవీబీల్లో 16 నెలలుగా, మోడల్ స్కూల్లో 11 నెలలుగా శాలరీ లేవు. పీహెచ్సీల్లో హెల్త్ వర్కర్లు కావచ్చు, అదేవిధంగా ధరణి ఆపరేటర్లు కూడా ఇదే పరిస్థితి. కొన్ని శాఖల్లో జాబ్స్ రెన్యువల్ చేయలే కానీ పని చేయించుకుంటున్నారు. రెంట్లు, నిత్యావసరాలు, అదేవిధంగా ఈఎంఐలు, స్కూళ్ళ ఫీజులు చెల్లించలేక ఉద్యోగులు తండాట అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ శాఖల్లో ఉద్యోగులకు జీతాలు మాత్రం ఇవ్వలేదు, వేలాది మందికి కొన్ని నెలలుగా శాలరీ అందడం లేదు. సో ఆ విధంగా చూసుకుంటే మనకు ఈ కేబీవీపీలో కావచ్చు, హెల్త్ వర్కర్స్ కావచ్చు, అదేవిధంగా సెర్ఫ్, ధరణి ఆపరేటర్లు, కాంట్రాక్ట్ లెక్చరర్స్, గెస్ట్ లెక్చరర్స్, మోడల్ స్కూల్స్, సో ఈ విధంగా చాలా రకాల అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఉద్యోగులకు జీతాలు అందడలేదని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో వాటికి సంబంధించి వివిధ శాఖల్లో పెండింగ్ ఉన్నటువంటి జీతాల లిస్టు కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే డిపార్ట్మెంట్ కావచ్చు, ఎంతమంది ఉన్నారు, ఎన్ని నెలలుగా వాళ్ళకి జీతాలు అందలేదని చెప్పేసి ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు వెలుగు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. పూర్తి వివరాలకు మీరు ఒకసారి వెలుగు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూడండి, చాలా లెంతీ ఆర్టికల్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే ఉన్నత విద్యా కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంటూ ఒక అప్డేట్ చూడవచ్చు. 10% ప్రత్యేక కోట అమలుకు ప్రభుత్వ నిర్ణయం, త్వరలో మార్గదర్శకాలు విడుదల, ఏర్పాట్లు చేయాలని వర్సిటీలకు ఉన్నత విద్యా మండలి ఆదేశాలు అంటూ చూడవచ్చు. సో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో మనకు వివిధ కోర్సుల్లో ఆర్థికంగా వెనుకబడినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి మనకు ఉన్నత విద్యా మండలి ఆయా యూనివర్సిటీలకైతే ఆదేశాలు జారీ చేసినట్లు ఒక న్యూస్ అధిక రావడం జరిగింది. ప్రత్యేక కోట అమలుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని చెప్పేసి విశ్వవిద్యాలయాలకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సూచించింది. ఈడబ్ల్యూఎస్ కింద మనకు 10% రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆదాయం 8 లక్షల లోపు ఉన్నవారు ఈ రిజర్వేషన్కు అమలు చేస్తారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా సీట్ల కేటాయింపు కూడా 10% సీట్ల కేటాయింపు కూడా అదనంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ నేడు జాబ్ మేళా అంటూ చూడవచ్చు. ఇది మనకు మెదక్ డిస్టిక్ సంబంధించి మనకు ఎల్ఐసిలో ఏజెంట్ నియామకానికి సంబంధించి జాబ్ మేళా అయితే కండక్ట్ చేస్తున్నారు, అది ఈరోజు. సో ఇది ఎక్కడంటే మనకు ఇక్కడ ప్లేస్ కూడా ఇచ్చారు. 10th క్లాస్ ఉత్తీర్ణతో మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. 20 to 35 ఇయర్స్ అనేటువంటి ఏజ్ మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్ మేళాకి అయితే మీరు వెళ్ళవచ్చు. ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు సో మెదక్లో ఉన్నటువంటి బైపాస్ రోడ్లో గల పాత వెలుగు ఆఫీస్ ప్రాంగణంలోని జిల్లా ఉపాధి కార్యాలయంకు రావాలని చెప్పేసి వీళ్ళైతే కోరడం జరిగింది. సో ఈరోజు మాత్రమే, ఈరోజు మనకు మధ్యాహ్నం 2 గంటల వరకు దీనికి సంబంధించి అయితే
మీకు జాబ్ ఎలా ఉంటుంది, ఎవరైనా డిస్టిక్ అభ్యర్థులు ఉంటే దీన్ని అయితే యూజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే మనకు ఆల్రెడీ దీని గురించి మనం చూసాం. ఇక్కడ తెలంగాణలో వైద్య విధాన పరిషత్ ద్వారా మనకు కొన్ని కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ అనేది చేపడుతున్నారు. మొత్తం 24 ఆసుపత్రిలో ఈ ఉద్యోగాల భర్తీ అనేది ఉంది. సో ఇవన్నిటికీ మనకు ఎంబీబీఎస్ కావచ్చు, ఇంకా సంబంధిత డిగ్రీ సంబంధిత వాటిలో స్పెషలైజేషన్ డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు మాత్రమే వీటికి అప్లై చేసుకునే విధంగా ఈ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఇవి ఫ్రెండ్స్ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఇంకా ఇంకో మరొక అప్డేట్ కనుక చూసినట్టు ఇక్కడ కేసీఆర్ ఫ్యామిలీకి 5 ఉద్యోగాలు అవసరమా అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే నిరుద్యోగులు ఆత్మహత్యలు ఆయనకు కనిపిస్తలేవా అంటూ మనకు వైఎస్ షర్మిల నిన్న మనకు సిరిసిల్ల జిల్లా వట్టిమల్ల గొల్లపల్లిలో ఒక రోజు నిరాహార దీక్ష అయితే చేయడం జరిగింది. దానిలో భాగంగా మనకు ప్రభుత్వాన్ని ఈ విధంగా అయితే విమర్శలు చేశారు. సో ముఖ్యమంత్రి కేసీఆర్ గడిలో బందీగా ఉన్నటువంటి తెలంగాణను విడిపించాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల అన్నారు. సో మనకు రీసెంట్గా అక్కడ ఒక నిరుద్యోగి అయితే చనిపోవడం జరిగింది. సో అతన్ని పరామర్శించి తర్వాత అక్కడ నిరుద్యోగ దీక్షను అయితే చేపట్టినట్టు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఇవి ఫ్రెండ్స్ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.